ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక్క విషయం చెప్తానా, అమిత్ షా గారు చెప్పాల్సిన బాధ్యత మీద ఉందన్న. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారన్న, 8 గంటలన్న, 8 గంటలు రోడ్ల మీద నింపిరన్న, ఇంటికి పంపించలేదన్న, రాత్రి ఇంటికెళ్ళి ఎత్తుకపోయిన పోలీసులు ఉన్నాను, కరీంనగర్ దాటినన్న, కరీంనగర్ దాటినాక మా భార్య ఫోన్ చేసిందన్న, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిందన్న, నన్ను కొత్తపల్లి తీసుకుపోతున్నా, సిద్దిపేట తీసుకుపోతున్నా, గజ్వేల్ తీసుకుపోతున్నా, భువనగిరి తీసుకుపోతున్నా, యాదగిరిగుట్ట తీసుకుపోతున్నా, ఏడు తీసుకుపోతున్నా అర్థం కావట్లేదన్నా. కొంత దూరం పోయిన తర్వాత కానిస్టేబుల్స్ వచ్చిరన్నా, అన్న టెన్షన్ అవుతుందన్నా, ఏమవుతుందో తెలుసులేదన్నా, భయపడ్డారన్నా కానిస్టేబుల్స్. నేను చెప్పినన్నా, అన్నా భయపడకన్నా, భయపడకన్నా, ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందన్నా, ఢిల్లీ నుంచి పులి వేట ప్రారంభించిందన్న, పులి వెంటాడడం ప్రారంభించిందన్న, పులి కార్యకర్తలను కాపాడే పులి, ఆ పులే చేవెళ్ళ గడ్డ మీద అడుగు పెట్టిందన్న. ఆ పులికి ఒక్కసారి అందరూ లేచి కరతాల ధ్వనిత స్వాగతం పలికిందన్న గౌరవనీయులు అమిత్ షా గారికి. అన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేపై ఒక దృఢ సంకల్పంతో ఈ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపడతా వస్తుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నిరోధకుడిగా మారిను, తెలంగాణ ద్రోహిగా మారిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అందుకే తెలంగాణ సమాజం